నమస్తే నేను వసంత ఫ్రమ్ విఎస్ గార్డెన్స్ ఈరోజు నేను మీకు హార్వెస్ట్ చూపిస్తాను హార్వెస్ట్ హార్వెస్ట్ అంటే అందరికీ ఇష్టమే కదా అసలు ఏమేమి ఉన్నాయి ఏమిటి కదా కమమేంటి అనుకుంటున్నా అయితే సరే ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చూపిస్తాను అయితే నాకు ఇష్టమైంది బాగా స్పెషల్ హార్వెస్ట్ అనమాట నాకు అది నేను ఎప్పటి నుంచో వీటిని పెంచుకో అంటే ఈ హార్వెస్ట్ తీసుకుందామని చాలా ఎదురు చూసేదాన్ని అనమాట అంటే నాకు ఎప్పుడు నిత్యం అవసరం అయ్యే హార్వెస్ట్ ఇది అది ఎప్పుడు నాకు రోజువారీ కావాల్సిన హార్వెస్ట్ అనమాట అది మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది వస్తుంది చూసాను అది అయితే ఈరోజు ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి కంపల్సరీగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకి ఈ వీడియోస్ మిగతా వాళ్ళకి వెళ్తాయంట సో అందుకని మీరు కంపల్సరీగా లైక్ చేస్తే మనకు కొంచెం లైక్ చేసిన తర్వాత కామెంట్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అవి వస్తాయి ఆ తర్వాత మీరు వెంటనే మీరు ఈ వీడియోస్ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట చాలామంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అస్సలు రూపాయి కూడా మనకి ఖర్చు అవ్వదు సబ్స్క్రిప్షన్ అనేది మాకు వచ్చిందంటే చక్కగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఈ వీడియోస్ తీయడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనే టైం స్పెండ్ చేస్తుంటాం కదా మీరందరూ కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ నాకు ఈ హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ ఏంటంటే నాకు ఇది చాలా ఇష్టమైన హార్వెస్ట్ అనమాట ఇదిగోండి చూసారా ఈ నిమ్మకాయలు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో సో ఈ నిమ్మకాయలన్నీ కోసేసుకుందాం ఇదేంటంటే టేబుల్ నిమ్మ అనమాట యాక్చువల్గా ఈ నిమ్మకాయలు అసలు ఇంత చక్కగా నేను పండించగలను అనుకోలేదు ఎందుకంటే నేను ఇదివరకు పెద్దది తీసుకున్నాను టేబుల్ నిమ్మ అనేది ఉంటుందని కూడా నాకు అసలు ఇంత చిన్న బుజ్జి మొక్కలు కూడా ఉంటాయని కూడా నాకు అసలు తెలియదు అనమాట అయితే నేను చందన గార్డెన్స్కి వెళ్ళాను వైజాగ్లో ఉండే చందన గార్డెన్స్ ఉంది కదా అది ఉంచేద్దాం అయితే వైజాగ్లో ఉండే చందన గార్డెన్స్ ఉంది కదా దాంట్లోని నేను చూసేసరికి ఈ చిన్న బుజ్జి చెట్టుకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అప్పుడు నేను తెచ్చేసప్పటికి తర్వాత ఫ్లవరింగ్ అంతా కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అయినాయి అయితే ఈ చెట్టుకి మట్టుకు మీకు కొత్తగా వచ్చినాయి ఈ చెట్టుకి మట్టుకి అన్నీ కూడా ఇప్పుడు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కొత్తగా ఇక్కడికి వచ్చినాక వచ్చినాయి అనమాట అది తర్వాత అందుకనే నాకు చాలా నచ్చిన హార్వెస్ట్ ఇది నెక్స్ట్ది హార్వెస్ట్ చూపిస్తాను నెక్స్ట్ హార్వెస్ట్ ఇంకా బాగా వచ్చే హార్వెస్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఇక్కడ ఒక ఇది ఉంది ఉత్పత్తినే ఊడిపోతున్నాయి ఇదిగోండి చూడండి స్టార్ ఫ్రూట్ ఇలా పట్టుకున్నాను ఇలా ఊడిపోయిందనమాట ఈవెన్ కింద కూడా పడిపోయింది ఇక్కడ చూడండి నేను చూడలేదు ఇక్కడ బుజ్జిగా పడిపోయిందనమాట బాగుంటాయి ఇవి కూడా స్వీటు సోర్ కూడా ఉంటాయంట రెండు రకాలు ఉంటాయని తెలిసింది నాకు సో అది కూడా చూద్దాం ఏముందో ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి కదా చాలా బ్లూమ్స్ వచ్చినాయి అనమాట చూడండి ఎంత బాగుంది ఈ కలర్ చాలా నచ్చింది నాకు ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకోటి ఏమో బ్లూమ్స్ రావట్లేదు ఇక్కడ ఒక టమాటో ఉంది అయితే టమాటోస్ ఇంకా నెక్స్ట్ దీంట్లో వస్తాయన్నమాట టమాటో ఉంది తర్వాత ఇంకా ఏంటంటే తోటకూర చాలా వచ్చింది అది నేను కోసేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ పెద్దవైపోతే బాగో ఇక్కడ జాంకాయలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా మనం ఒక నాలుగు జాంకాయలు ఉన్నాయి చూడండి జాంకాయలు ఇక్కడ ఒక జాంకాయ కోసేసుకుందాం జాంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట జాంకాయ అందుకే నేను చాలా జాంకాయ చెట్లు నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని నేను నా దగ్గర ఒక 3 ఉన్నాయి ఇవి తైవాన్ జామ ఈ తైవాన్ జామ ఏంటంటే స్వీట్గా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట మనకి బయట కొనుక్కునే జాంకాయలకిను దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట అందుకే నేను ఇవి కూడా తెచ్చుకున్నాను తర్వాత ఎక్కువగా ఇంకా ఆకుకూర ఎక్కువగా ఉంది ఫస్ట్ ఆకుకూర తీసేసుకుందాము తర్వాత నెక్స్ట్ దీంట్లో మిగతాయి ఇంకా వంకాయలు టమాటాలు అవన్నీ తర్వాత తీసుకొచ్చి ఈ రోజుకి నాకు సరిపోతాయి అనమాట చూసారా ఎంత ఆకు వచ్చేస్తుందో మీరు చూడండి ఇదంతా కూడా ఈరోజు నేను మీకు యాక్చువల్గా హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కానీ వీడియో పెట్టి మీకు ఇది ఎంత బాగా వచ్చిందో మీకు ఒకసారి చూపిద్దామన్న కోరిక మట్టుకు ఉండిపోయింది అనమాట చూసారా ఎంత హ్యాపీగా వచ్చేసిందో ఇది ఇదిగోండి ఇదేంటంటే ఈ పైన మీ పీకేస్తూ ఉంటే కింద ఉన్నాయి చూసారా కింద చూసారా ఎన్ని ఇంకా వచ్చేస్తున్నాయో ఇదిగోండి ఆకుకూర కట్టలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా నేను తీసేస్తాను అనమాట ఇంకా చాలా ఉంది అవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ తీసేస్తే కనుక కింద చిన్నవి ఉన్నవన్నీ కూడా కొంచెం బాగా పెరుగుతాయి
ఇదిగోండి ఆకుకూర చాలా ఉంది కదా, ఈరోజుకి తీసేద్దాం. తీసేపోద్దు, చూసారు ఎంత ఉందో. ఒక రెండు కట్టలు, పెద్ద కట్టలు వచ్చినాయి అనమాట. ఇది చూసారు ఎంత చక్కగా వచ్చిందో. ఇంత ఆకుకూర వచ్చింది. యాక్చువల్గా ఇంకా చాలా ఉంది. సరే, ఇది యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాడైపోతుంది కదా. యూస్ చేసుకున్న తర్వాత మిగతా ఏమేమి ఉన్నాయో తర్వాత మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు తెలుస్తానే ఉంది కదా, మా టమాటోస్. నెక్స్ట్ వచ్చే క్రాప్ అంతా కూడా మన టమాటోస్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఆకుకూర చాలా ఉంది. నేను అయ్యని తర్వాత మళ్ళీ తీసేస్తుంటానులేండి. ఇక్కడ చూసారా, ఇది ఉల్లినార. ఇది కూడా నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇది తీసేస్తాను కాళ్ళు, ఎందుకంటే పాడైపోతున్నాయి. అబ్బా మంచి వాసన వస్తుంది. సో ఇది ఈ ఉల్లికాడ కూడా తీసేస్తున్నాను. ఇలాగ ఎప్పటికప్పుడు నేను తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, దాన్ని చూడండి. బాయ్ బాయ్, హ్యాపీ గార్డెనింగ్.